ఇటు నరసరావుపేట టీడీపీలో టికెట్ ప్రగడ కొనసాగుతోంది. చదలవాడ అరవింద్ బాబుకి టికెట్ ఇవ్వాలంటున్నారు టీడీపీ నేత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమిరామిరెడ్డి. మరొక ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. విలేకరుల సమావేశంలోనే అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగారు రామిరెడ్డి. వెంటనే రామిరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు బంధువులు. అరవింద్ బాబుకి టికెట్ రాకపోతే లావు కృష్ణదేవరాయలదే బాధ్యత అంటున్నారు రామిరెడ్డి. ఇక పురుగు మందు తాగడంతో రామిరెడ్డిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అధిష్టాన వర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు కూడా, ఎందుకంటే నువ్వు నిన్నగానే మొన్న వచ్చావు కాబట్టి ఇక్కడ మనోభావ కార్యకర్తల మనోభావాలు తెలుసుకో. ఈరోజు కూడా నువ్వు యాదవ్లో పోయి అరవింద బాబు అయితే ఎటువంటిది, జగ్గా కృష్ణమూర్తి అయితే ఎటువంటిది, ఇలాంటి ఎన్ఆర్ఐ ఇంకో బీసీ అయితే ఎటువంటిదని ప్రయత్నాలు చేస్తున్నావు. దీన్ని ఈ రోజుకైనా ఆపేయాలని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నావు, విజ్ఞప్తి చేస్తున్నావు.